ఇక గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారితో తీయాలి అని ఎందుకు అనుకున్నారండి? అంటే అమ్మా ఆ క్యారెక్టర్కి అతనికి బాగుంది. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమా కొంచెం అటు ఇటుగా అయింది, రెండో సినిమా అంటే గ్లామర్ ఉండాలి, హీరో వచ్చి ప్లే బాయ్ ఉంది అలాంటి క్యారెక్టరు. బట్ ఆ బీడియస్డు ఎవరు పవన్ కళ్యాణ్ బిగినింగ్ డేస్ చాలా బిడియంగా ఉండే మనిషి, అయినా ఆ సబ్జెక్ట్కి అతనైతే బాగుంటుందని ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యారు, మేమందరం ఫీల్ అయ్యాం. చరీ మెగాస్టార్ ముద్రేశాడు, ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ కూడా ఓకే. అలాగా అది కూడా చాలా బాగా ఆడి అట్టా అన్ని సినిమాలు అమ్మ నాకు భగవంతుడి దగ్గర నేను 50 సినిమాలు చేశాను. అవునండి, నాకు అరుణగ్రహానికి బెస్ట్ నంది వచ్చిందమ్మ, థర్డ్ బెస్ట్ వచ్చింది రామారావు గారితో అవార్డు తీసుకుంది. తర్వాత ఎర్రమందారానికి బెస్ట్ ఫిల్మ్ వచ్చింది నంది, బంగారు నంది. తర్వాత అమ్మాయి కాపురానికి వచ్చింది, పవిత్ర బంధానికి వచ్చింది. అలాగే 400 వరుసగా ఇంకా నందులన్నీ మీ ఇంట్లోనే కట్టేసుకున్నారు. మా గురుగారి ఇంట్లో ఎన్నో ఉన్నాయి, నాకు వచ్చిన 400 మంచి హిట్ సినిమా. అలాగా నాకు బయట అవార్డ్స్ కూడా కేవీ రెడ్డి అవార్డు అని అవన్నీ ఇవన్నీ అన్నీ వచ్చినాయి అమ్మ. అందువల్ల 50 సినిమాలు చేస్తే 50 సినిమాల్లో మంచి సినిమాలు ఎక్కువ సబ్జెక్టు ఏదన్నా కొత్తదనం ఉండాలనే ప్రయత్నించాను తప్ప ఏదో మోక టైప్ సినిమా తక్కువ తెలుసు లేకుండా బాధ. కానీ అందువల్ల వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలో ఎక్కడన్నా మీకు స్టోరీ నచ్చక కానీ ఇంకేదన్నా వదులుకున్న సినిమా ఏదైనా ఉందా, ఇది నేను చేయలేను అని ఏదన్నా మీ మనసు చంపుకొని నేను ఇది నా ఇది కాదు అని ఏదన్నా ఆగిపోయారా? అట్టేది అనుకోలేదమ్మా, నేను చేసిన సినిమాలే కాకపోతే ఒకటి రెండు సినిమాలు పేర్లు వేస్ట్. సినిమా మంచి కదా, స్టార్టింగ్ బాగుండేది, కొంచెం స్క్రీన్ ప్లే వాళ్ళు వీళ్ళు ఏలుబెట్టి ప్రొడ్యూసర్ వాళ్ళకి హెల్ప్ చేసి హీరో హెల్ప్ చేసి అలాగా కొంచెం దెబ్బతిన్న సినిమా ఒకటి రెండు ఉన్నాయమ్మ. ఎందుకంటే ముందు అనుకున్న కథని బెటర్మెంట్ చేసుకోవాలి తప్ప మధ్యలో ఏదేదో చేసి అట్టా కొంచెం ఒకటి రెండు ఫెయిల్ అవ్వడానికి నాకు అవి మధ్యలో ఏం చేయలేము. మనకు తెలుస్తుంది పోతా ఉంది సినిమా దారి తప్పుతుందని తెలుసు. ఆ టైంలో నేను ఏం చేయగలను ఒక డైరెక్టర్గా? నేను మానేయలేను, మానేస్తా. మానేస్తే ఏమైనా అప్పటికి నాకు చాలా హిట్లు ఉన్నాయి. మానేసినందువల్ల ఏంటి ఏమంటారు చూసావా మధ్యలో వదిలేశాడు అంటారు. 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు, సినిమా బాగా వచ్చేది అది ఇది డైరెక్ట్ ఇవన్నీ అలాగ కొన్ని కొన్ని తప్పదమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.